నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చూద్దాం. అమర్నాథ్ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. అనారోగ్య కారణాలతో ఇద్దరు తెలుగు యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. బల్తాల్ బేస్ క్యాంపస్ వద్ద గుండెపోటుతో హైదరాబాద్ వాసి లక్ష్మీబాయి మృతి చెందారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్కు చెందిన రవీంద్రనాథ్ అనే యాత్రికుడు అస్వస్థతకు గురి కావడంతో ఆయనను శ్రీనగర్లోని స్కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. జమ్మూ కాశ్మీర్లో కురుస్తున్న వర్షాలతో ఇటీవల అమర్నాథ్ యాత్రకు అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. వర్షాలు తగ్గాక యాత్రికులను అనుమతించారు. ప్రపంచవ్యాప్తంగా కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉండటంతో ఆందోళనకు గురి చేస్తోందని, నాణ్యమైన వైద్యానికి కృషి జరగాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శనివారం చెన్నైలో 2 రోజుల ఇండియన్ ఇంట్రాకోలార్ ఇంప్లాంట్ అండ్ రిఫ్లాక్షన్ సర్జరీ కన్వెన్షన్ 2018 సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ, ఒక సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 4.5 కోట్ల మంది కంటి చూపు లేక ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేశారు. ఈ సంఖ్యలో పెరుగుదల అందులో యువతలు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. నాణ్యమైన వైద్యానికి సాంకేతిక కృత్రిమ మేధస్సు వినియోగం అంశాలను పరిశీలించాలని వైద్యులకు వెంకయ్య సూచించారు. మీనవளத்து துறை அமைச்சர் டாக்டர் ஜெயக்குமார் அவர்களே, தமிழ்நாடு சுகத்தாரா மற்றும் குடும்ப நலத்துறை அமைச்சர் டாக்டர் சி விஜயபாஸ்கர் அவர்களே, என் மதிர்க்கு நெருக்கமானவை. இதர் ஓன் ஃபீல்ட் கமிங் டூ டெக்னிக்ஸ் தட் ஆர் பீங் அடாப்டட் இன் வேரியஸ் பார்ட்ஸ் ஆஃப் த குரூப் த்ரூ யுவர் ஐஸ் எ பேஷண்ட் இட் ஷுட் பி லைக் மாணவ சேவா மாதவ சேவா ஹெல்பிங் த பீப்புள் இஸ் சர்விங் த பீப்புள் இஸ் சர்விங் த காட் தட் இஸ் த இண்டியன் பிலீஃப் அண்ட் இண்டியன் பிலாசபி is the core of Indian philosophy, share and care. Share and care. We believe in Sarve Jana Sukhino Bhavantu, Vasudhaika Kutumbakam. That entire universe is one family and we must serve all the people. That is the core philosophy of India. That being the case, people who are practicing medical profession, they must devote their, I have seen number of people are totally wedded. The WHO has come out with a vision 2020 to rid the world of avoidable blindness and visual impairment. In this medical
కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు నిర్దేశిత సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలు ఉండేలా రాష్ట్రాల ప్రజా రవాణా సంస్థలు కొత్త ఆదేశాలు ఇవ్వాలని చూస్తున్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది. ఈ మేరకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాలపై ఓ విధానం అవసరం లేదన్న నీతి ఆయోగ్ ప్రజల ఆలోచనలో మార్పు రావాలని తెలిపింది. డీజిల్ పెట్రోల్ వాహనాలు కావాలా లేక ఎలక్ట్రానిక్ వాహనాలు కొనాలా అనే విషయంలో ప్రజలను నిర్ణయించుకునే స్వేచ్ఛను మార్కెట్ శక్తులు ఇవ్వాలని నీతి ఆయోగ్ కోరింది. దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం భారత్ లో 1 నుంచి 1.5 లక్షల వరకు ఎలక్ట్రిక్ వాహనాలు ఉండగా వచ్చే 5 ఏళ్లలో మొత్తం వాహనాల్లో వాటి పెరుగుదల 5% ఉంటుందని నీతి ఆయోగ్ తెలిపింది. అమెరికాలోని కన్సస్ లో శుక్రవారం సాయంత్రం ఫ్రెండ్స్ తో కలిసి రెస్టారెంట్ కు వెళ్లిన వరంగల్ విద్యార్థి శరత్ కొప్పును కాల్చి చంపిన నల్లజాతి వ్యక్తి ఇతడే అంటూ పోలీసులు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. నిందితుణ్ణి పట్టించిన వారికి $10,000 బహుమతిని ప్రకటించారు. దీనికి దోపిడీ క్రమంగానే ఈ హత్య జరిగిందని జాతి విద్వేష కోణంలో ఎలాంటి అనుమానాలు లేవని ఉన్నతాధికారులు తెలిపారు. శరత్ మృతదేహాన్ని భారత్ కు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జమిలి ఎన్నికలపై వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలను గత 2 రోజులుగా లా కమిషన్ సేకరిస్తోంది. దీనిపై తెలంగాణ రాష్ట్ర సమితి ఆదివారం తన అభిప్రాయాన్ని జాతీయ లా కమిషన్ కు తెలిపింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు తాము అనుకూలంగా ఉన్నామని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. జమిలి ఎన్నికపై లా కమిషన్ ఈ విషయాన్ని పార్టీ తరపున ఆయన తెలియజేశారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ మాత్రం జమిలికి తాము అనుకూలం కాదని తేల్చి చెప్పింది. ఆ పార్టీ తరపున జాతీయ లా కమిషన్ ఎదుట ఎంపీ కనకమేడల రవీందర్ తోట నరసింహరావు హాజరై తమ పార్టీ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన తొలి రోజు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సింగపూర్ నేషనల్ డెవలప్మెంట్ మంత్రి లారెన్స్ వోంగ్ తో సీఎం తొలి సమావేశం నిర్వహించారు. ఉభయ దేశాల మధ్య పరస్పర సహకార బంధాలకు ఇదొక మంచి అవకాశమని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రణాళికలు వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి సాంకేతికతను సాధనంగా తీసుకుంటున్నామని సీఎం అన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో భారతదేశం నుంచి ప్రాతినిధ్యం ఉండాలని ఆకాంక్షించారు. అందులో అమరావతిని ప్రపంచంలోని 5 అగ్రశ్రేణి నగరాలలో ఒకటిగా నిలపాలన్నదే తన ప్రయత్నమని చంద్రబాబు లారెన్స్ వోంగ్ తో వెల్లడించారు. If you see here, always today challenge for all of us, whenever there is a crisis, how to convert crisis into an opportunity. Our state is very young state, 4 years. It is a new bifurcation. After that, we are starting building new capital and also new state. If you see here, all disadvantages. Earlier, I developed Hyderabad, one of the best brownfield city in India. Now, similar spirit, I am developing another city and also new state. For this, we have given a vision 2022, 2029, 2050. By 2022, we wanted to be top 3 in India.
By 2029, we wanted to be number one in India with happiness as index. By 2050, we want to be best destination in the world. BJP direction lo YCP Janasena Partilu, Natakalu Adutunayani AP Deputy CM Chinarajappa Aropincharu. Gatamlo Chiranjeevike Bayapadaledani, Ippudu Pawan Kalyan ku Jadisedaledannaru. Mukhyamantri Chandrababu Prajala Manasulu Gelichukunnarani, Praja Sankshemame Dhyeyanga Tama Prabhutvam Pani Chestundani Teliparu. Ennikallo Tame Gelustamani Chinarajappa Dhima Vyaktam Chesaru. Chandrababuku 47 Rajakeeya Anubhavam Undani, Ayana Evariki Bayapadaledani Chinarajappa Perkonnaru. ఆయన రాజకీయ నాయకుడు, ఎవరికి భయపడలేదు. ఇప్పుడు చిన్న చిరంజీవికి భయపడలేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట భయపడడం అవసరం లేదు. ఎందుకంటే ఈ 40 సంవత్సరాల్లోని స్టెప్ స్టెప్ ఇచ్చి ప్రజలతో ప్రజల గ్రౌండ్లోకి వెళ్ళి ప్రజల హృదయాల్లోకి వెళ్ళి ఇవాళ ప్రజల అవసరాన్ని తెలుసుకుని ప్రజల సమస్యలు పరిష్కరించే ముఖ్యమంత్రి ఎవరు అన్నట్టు చంద్రబాబు నాయుడు. ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధిలో కొత్త రాష్ట్రం ఏర్పడింది, అభివృద్ధి కూడా అదే తీసుకెళ్తున్నారు. ఈ జగన్ గారు కానీ ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ నాటకం ఆడితే ఆ నాటకానికి అందరికీ ప్రజలందరూ తెలిసింది. మా పని మేము తీసుకెళ్తాం, ఎవరికి జడిసేసలేదు. మేము ఖచ్చితంగా రేపు ఎవరికి భయపడలేదు. ఇప్పుడు చిన్న చిరంజీవికి భయపడలేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి మాట భయపడడం అవసరం లేదు. ఎందుకంటే ఈ 40 సంవత్సరాల్లోని స్టెప్ స్టెప్ ఇచ్చి ప్రజలతో ప్రజల గ్రౌండ్లోకి వెళ్ళి ప్రజల హృదయాల్లోకి వెళ్ళి ఇవాళ ప్రజల అవసరాన్ని తెలుసుకుని ప్రజల సమస్యలు పరిష్కరించే ముఖ్యమంత్రి ఎవరు అన్నట్టు చంద్రబాబు నాయుడు. ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధిలో కొత్త రాష్ట్రం ఏర్పడింది, అభివృద్ధి కూడా అదే తీసుకెళ్తున్నారు. ఈ జగన్ గారు కానీ ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ నాటకం ఆడితే ఆ నాటకానికి అందరికీ ప్రజలందరూ తెలిసింది. మా పని మేము తీసుకెళ్తాం, ఎవరికి జడిసేసలేదు. మేము ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం మాది. మరి స్వామి మీద స్వామి. వైద్య విద్య ప్రవేశాల భర్తీలో బీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని వెంటనే కౌన్సిలింగ్ ప్రక్రియను నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులను ఆదేశించారు. ప్రవేశాల్లో అవకతవకల కారణంగా బీసీ విద్యార్థులు వైద్య విద్యా సీట్లు కోల్పోతున్నారని పలు బీసీ సంఘాలు చేసిన విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతితో మాట్లాడారు. జీవో 550పై బీసీ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయని, 2 రోజుల్లో సమగ్ర పరిశీలన జరిపి తదుపరి కౌన్సిలింగ్ నిర్వహణకు తేదీలు ఖరారు చేయాలంటూ అధికారులకు సూచించారు. ఏంటి గతంలో ఏ రకంగా ఉండేది, ఇప్పుడు ఏ రకంగా జరుగుతుంది? నాకెందుకు వాస్తవం అనిపిస్తుంది. బీసీలో నాకు సీట్ వచ్చి, నేను సెకండ్ కౌన్సిలింగ్లో ఓసీలో నాకు సీట్ వచ్చేటప్పుడు నా బీసీ సీట్ ఇంకొక బీసీ విద్యార్థికి ఇవ్వాలి, అది న్యాయం. కానీ అక్కడ ఎందుకో అన్యాయం జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. దాన్ని సరిచేసి, పూర్వం ఏ రకంగా ఉండేది, ఇప్పుడు ఏ రకంగా జరుగుతుంది, ఏమైనా తప్పులుంటే సరిచేసి ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తాను. జీవో నెంబర్ 550లో 52 అని పాయింట్ ఉందన్నమాట, దాని మీద స్టే ఇచ్చింది. ఆ స్టే ప్రకారం ఏంటంటే, ఆ సీట్ ఓపెన్ సీటు వెకేట్ చేసి రిజర్వ్ కార్డుకి వచ్చినట్టుగైతే అది ఓపెన్ సీట్ కాబట్టి అది ఓపెనర్కి మాత్రమే ఇవ్వాలని చెప్పేసి అందులో ఉందన్నమాట జీవోలో. బట్ దానికి స్టే ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం ఏంటంటే మేము ఎవరైతే ఇంకా కన్వర్షన్ అనేది మరి పెట్టలేదన్నమాట ఆ జీవో స్టే ఆర్డర్స్ ప్రకారం. వర్షాకాలంలో ఏపీలోని ఏ గ్రామంలో కూడా మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇందుకోసం అన్ని డ్రైనేజీలను క్రమంగా తప్పకుండా శుభ్రం చేయాలని స్పష్టం చేసిన మంత్రి, జూలై 1 నుండి డ్రైనేజీ శుభ్రతపై ప్రారంభించిన ప్రత్యేక డ్రైవ్ సాగిస్తున్న తీరును పరిశీలించారు. ఇందుకోసం రూపొందించిన ప్రత్యేక యాప్ ద్వారా పనులు జరుగుతున్న తీరును సమీక్షించిన లోకేష్, జూలై నెల ముగిసిన సరికి మొత్తం 23,487 కిలోమీటర్ల డ్రైనేజీలు శుభ్రంగా ఉండాల్సిందేనని అధికారులకు తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు 4,890 కిలోమీటర్ల డ్రైనేజీలను శుభ్రం చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఇదే సమయంలో అన్ని గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, రహదారుల పక్కన కలుపు మొక్కలను తొలగించాలని లోకేష్ సూచించారు. రాయలసీమ అభివృద్ధి ఎజెండాగా మరో ఉద్యమ సంస్థ ఏర్పాటైంది. కడపకు చెందిన ప్రముఖ ఐటీ పారిశ్రామికవేత్త
పాలెం శ్రీకాంత్ రెడ్డి వ్యవస్థాపకులుగా మోడల్ రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. మన రాయలసీమ మనహాభివృద్ధి అనే నినాదంతో శనివారం అనంతపురంలో ఆవిర్భావ సర్వం నిర్వహించారు. తొలుత యువత ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ప్రదర్శన చేపట్టారు. అనంతరం ప్రజా సంఘాలు, మేధావులు, విద్యావంతులను ఉద్దేశించి శ్రీకాంత్ రెడ్డి ప్రసంగించారు. రాజకీయాలకు, పార్టీలకు, కులాలకు, మతాలకు వీటన్నిటికీ అతీతంగా చేస్తున్నాము. అన్నిటికంటే ముఖ్యమైనది ఇప్పుడు రాయలసీమ ప్రజల్లో యూనిటీ రావాలి. వాళ్ళు ఓట్లు ఎవరికన్నా వేసుకోవచ్చు, ఏ పార్టీలకన్నా వేసుకోవచ్చు, వాళ్ళు మద్దతు ఏ సంఘాలకైనా తెలుపుకోవచ్చు. కానీ రాయలసీమ వరకు వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని ఒడిశా నుంచి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో తీర ప్రాంతాల్లో అలల ఉధృతి ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 35 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావం దక్షిణాది రాష్ట్రాల్లో అధికంగా ఉంది. ఆదరణ పథకం కింద వెనుకబడిన వర్గాల్లోకి చేతి వృత్తులకు పనిముట్లను ఆగస్టు 15 నుండి పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన 2.50 లక్షల మందితో పాటు మరో 1.5 లక్షల మంది లబ్ధిదారులకు అదనంగా పనిముట్లను పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారని వివరించారు. విజయవాడలో నిర్వహించిన ఆదరణ 2 పథకం కార్యశాలలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంప్రదాయ కుల వృత్తుల మీద ఆధారపడ్డ వెనుకబడిన వర్గాల ప్రజల ఆదాయం, జీవనోపాధి పెంచడమే లక్ష్యంగా 750 కోట్ల రూపాయలతో ఆదరణ 2 పథకాన్ని ప్రవేశపెట్టినట్లు అచ్చెన్నాయుడు వివరించారు. ఆ రోజు ఆదరణకి 23 జిల్లాల్లో 100 కోట్ల రూపాయలతో ఆ రోజు పెడితే ఈరోజు 13 జిల్లాల్లో 750 కోట్లు ఖర్చుపెట్టి ఆదరణ 2 కింద తక్కువ ఖర్చుతో పరికరాలు ఇవ్వడానికి నిర్ణయాలు చేశాము. ఆ రోజు కొన్ని పొరపాట్లు జరిగాయి. పరికరాలు మనమే సెలెక్ట్ చేసి లబ్ధిదారులకు ఇవ్వటం వల్ల 15వ తారీఖున సరికి 44 రెసిడెన్షియల్ స్కూల్స్ ఆతృతతో ఉన్నారు. మనకి రెసిడెన్షియల్ స్కూల్స్ తక్కువగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే మొన్ననే ఈ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణ శనివారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ప్రధాన న్యాయమూర్తిగా ఉదయం బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు అందుకోవడానికి కుటుంబ సమేతంగా అక్కడికి చేరుకున్నారు. ప్రధాన న్యాయమూర్తికి తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకండల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అంతకుముందు ఆయన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం శ్రీవారి దర్శనానికి ముందు ఆలయ మహాద్వారం వద్ద దేవస్థానం పరంగా అత్యున్నత గౌరవార్థం ఇస్తికాఫల్ స్వాగతం అందుకున్నారు.
పేదలకు 300 చదరపు అడుగుల స్థలంలో కట్టిన ఇంటికి 6 లక్షల రూపాయలు ఖర్చు చేయిస్తూ వారిపై భారం మోపుతున్నారంటూ వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. రామచంద్రాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ 4 ఏళ్ల పాటు పేదలకు ఇల్లు కట్టకుండా ఎన్నికలకు 6 నెలల ముందు 19 లక్షల ఇల్లు ఇస్తామంటూ సీఎం చంద్రబాబు మాటలు చెబుతున్నారని జగన్ మండిపడ్డారు. విశాఖ రైల్వే జోన్ సాధన కోసం కేవలం 4 వ్యక్తులు మాత్రమే చాలని జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ 4లో 3 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కాగా 4 వ్యక్తిని తానేనని పవన్ అన్నారు. ఈ 4 కలిసి పోరాడితే విశాఖ రైల్వే జోన్ తప్పక వస్తుందన్నారు. కేంద్రాన్ని ఎదుర్కొనే శక్తి ఈ 4కి ఉందని ఆయన అన్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న పవన్ శనివారం విశాఖలో బీచ్ రోడ్లో నిర్వహించిన జనసేన నిరసన కవాతులో పాల్గొని మాట్లాడారు. ప్రేమ అంటారు, జగన్మోహన్ రెడ్డి వస్తే దోపిడీ చేసేస్తాడు. మరి మీరు చేసింది ఏంటి? ఇక్కడ వైజాగ్ వచ్చి ఏం చేశారు? మీరు వైజాగ్ వచ్చి 1 లక్ష ఎకరాలు 5 లక్షలు మేము అడుగుతున్నాం తెలుగుదేశం. నేను అంటాను సింపుల్, విశాఖ రైల్వే జోన్ కావాలంటే ఎక్కువ మంది అవసరం, 4 వ్యక్తులు చాలబ్బా, 4 మొదట వాళ్ళ అబ్బాయి లోకేష్, 2 ముఖ్యమంత్రిగా డబ్బులు సంపాదించాలని లేదు, అవి చేయరు. ఒక్కదానికి మీరు సమాధానం చెప్పరు. నేను దమ్ముగా ఉన్నా సిద్ధంగా ఉన్నా, చాయిస్ మీకు వదిలేస్తున్నా. రైల్వే జోన్ అడిగితే ఇదే అవంతి శ్రీనివాస్ గారు. హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులకు నిరసనగా సోమవారం నుండి శ్రీపీఠం అధిపతి రాష్ట్రీయ హిందూ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు స్వామి పరిపూర్ణానంద ధర్మగ్రహ యాత్ర ప్రారంభిస్తున్నారు. హైదరాబాద్ శివార్లోని బోడుపల్ నుంచి యాదగిరి గుట్ట వరకు 3 రోజుల పాటు ఆ యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ సోమాజీగూడలోని ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మంపై పెచ్చు మీరుతున్న కుట్రలను, మేధావుల మనస్సులో పిచ్చిన శక్తులను ఇంకా ఎన్నాళ్లు భరించాలి, ఎన్నేళ్లు సహించాలని ప్రశ్నించారు. దాడుల కంటే ఇప్పుడు దారుణమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. ఒకళ్ళేమో మేము ఉమ్మేస్తే భాగ్యలక్ష్మి కొట్టుకుపోతుందంటారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు తాము అనుకూలమని తెరాస ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ 2019 నుంచి జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు తెరాస అనుకూలంగా ఉందని తెలిపారు. జమిలి అంటే అందరూ ముందస్తు ఎన్నికలు అని అనుకుంటున్నారని తెలిపారు. కానీ దానర్థం అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అని స్పష్టం చేశారు. ఏకకాల ఎన్నికలపై చర్చ ఇప్పటికిప్పుడే కాదని 1986 నుంచి న్యాయ కమిషన్ ఇది విషయమై చర్చిస్తుందని వినోద్ తెలిపారు. రాష్ట్రాల ఎన్నికల కోసమే పర్యటనలు చేస్తున్నారు. 14 చివరిలో మహారాష్ట్ర ఎన్నికలు, 15లో ఎన్నికలు, 16లో ఎన్నికలు, 17లో ఎన్నికలు, మళ్ళీ 18లో కూడా ఎన్నికలు. అంటే రాష్ట్రాల ఎన్నికల కోసమే ఈ పార్టీలు అధికారులు తిరగడం జరుగుతున్నది. కాబట్టి మరి ఈ సందర్భంలో పట రాజ్యాంగానికి సవరించుకునే అధికారము రాష్ట్రాలు కానీ వృధా కాకుండా, 2000 రాష్ట్రాల ప్రజలకి ఇది పెద్ద సమస్యలాగా లేదు, కానీ దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో పట లోక్. అమెరికాలో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన శరత్ కుటుంబాన్ని హైదరాబాద్ లో మంత్రులు పరామర్శించారు. మంత్రులు కేటీఆర్, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అమీర్పేట్ లోని శరత్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. శరత్ తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శరత్ మృతి పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు కేటీఆర్ తెలిపారు. శరత్ కుటుంబ సభ్యులు ఎవరైనా అమెరికా వెళితే వారికి వీసా ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఈ ఘటనలో కాల్పులు ఎవరు జరిపారనే విషయంపై సరైన సమాచారం లేదని మంత్రి కడియం శ్రీహరి అన్నారు. బాబు నిన్న అక్కడ జరిగిన ఒక దారుణమైన సంఘటనలో దుర్మరణం చెందడం జరిగింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా
తీవ్ర దిగ్భ్రాంతిని బాధను వ్యక్తం చేస్తూ వెంటనే ఆ కుటుంబానికి అండగా గౌరవ సహచర మంత్రివర్యులు వెంటనే ఇక్కడ ఉన్న దౌత్య సిబ్బంది మన రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ గారితో అదే రకంగా అధికారులతో ఫోన్లో సంప్రదించడం జరిగింది. ఇక్కడ ఉన్న వారి తల్లి భారత దౌత్య అధికారులు చెప్తున్న దాని ప్రకారం జరిగిన సంఘటన ఒక హత్య కాబట్టి అది కూడా మరి ఇంకా కూడా హత్య చేసిన నిందితుడు కానీ హత్య ఎందుకు జరిగిందన్నది కానీ ఇంతవరకు తేలలేదు కాబట్టి కొంత సమయం పట్టవచ్చు అని చెప్పి వారు చూచాయిగా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇది అమెరికాలో శనివారం ఆదివారం మరి అక్కడ వీకెండ్ సందర్భంగా జనరల్గా అన్ని ఆఫీసులు కూడా మూతబడి ఉంటాయి కాబట్టి కూడా కొంత ఆలస్యం కావచ్చు, ఒక 4-5 రోజులు ఆలస్యం కావచ్చు భౌతిక కాయాన్ని మన హైదరాబాద్కు తరలించేదానికని వారు చెప్పడం జరిగింది. పొత్తులు ఎప్పుడు ఎవరితో ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టు విక్రమార్క పేర్కొన్నారు. ఎన్నికల నాటికి పార్టీల అవసరాలకు అనుగుణంగా పొత్తులు ఉంటాయన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఓ తెలంగాణ కాంగ్రెస్ నేత భేటీ అయ్యారన్న దాంట్లో వాస్తవం లేదన్నారు. సిఎల్పి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ లో చేరడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని, ఎవరిని ఎప్పుడు ఆహ్వానించాలన్నది పార్టీ సంప్రదింపుల కమిటీ చూసుకుంటుందన్నారు. ముందస్తు ఎన్నికలు వస్తాయనే దానిపై స్పష్టత లేదన్నారు. భాజపా తెరాస అవగాహనతో ముందస్తు ప్రచారం చేస్తున్నాయని విక్రమార్క విమర్శించారు. తెలంగాణ ఇచ్చినప్పుడు సోనియాను దేవతలా కొలిచి ఇప్పుడు అమ్మా బొమ్మ అంటావా, ఇదేనా మీ అవగాహన అని మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్ చూస్తూ ఉండండి ఏవంటివి న్యూస్.